మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల కాలం మెదలకుండా ఉండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక కొత్త డ్రామాకి తెరదీయటం జరిగింది ఇవాళ చిత్తూరు జిల్లాలో అమూల్ డైరీకి శంకుస్థాపన చేసి ఆయన ఏదో చిత్తూరులో చిత్తూరు జిల్లా సహకార యూనియన్కి శంకుస్థాపన చేసినట్టు ఇచ్చాడు ఆయన నగరం నడిబొడ్డున వందల కోట్ల విలువైన ఆస్తిని నామమాత్రపు ధరకి అమూలకి కట్టబెట్టి అమూలు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇదేదో నేను చిత్తూరు డైరీని తెరిపిస్తున్నా అని మరి ఒక మాట చెప్పడం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిలువెల్లా మోసానికి ప్రతిరూపం అనేది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా నాకు అర్థంగా ఉంది ఒకటి ఉంది ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారినో హెరిటేజ్ గురించో మాట్లాడతాను తప్పితే ఇంకేం కనపడతలా ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల నాలుగులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ముందు ఇదే మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చిత్తూరు జిల్లా సహకార యూనియన్ని తెరిపించలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఏ మాట చెప్పారో అదే మాట వాడు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంటే చిత్తూరు సహకార యూనియన్ని ఎందుకు తెరిపించలేదు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా దాని వెనుకున్న బలమైన కారణాలేంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే చిత్తూరు జిల్లాలో తమకు సంబంధించిన డైరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిత్తూరు సహకార యూనియన్ తెరిస్తే వాటి మనుగడ దెబ్బతింటుంది కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ధరల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెరవకుండా అమూల్ డైరీకి శంకుస్థాపన చేసి చిత్తూరు సహకార యూనియన్ చిత్తూరు డైరీకి శంకుస్థాపన చేసినట్టు బిల్డప్ రాష్ట్ర ప్రజలకు ఇస్తా ఉన్నారు అమూల్ డైరీ ఉత్తరాదికి సంబంధించిన డైరీ అది దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అమూల్కి ప్రవేశమే లేదు మీరు కేరళ తీసుకోండి తమిళనాడు తీసుకోండి కర్ణాటక తీసుకోండి మహారాష్ట్ర తీసుకోండి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఉత్తరాది రాష్ట్రానికే పరిమితమైన అమూల్ డైరీ గత దశాబ్ద కాలం పాటు ఎన్నో సార్లు ప్రయత్నించి ఈ ప్రాంతంలో పాగా వేయాలని చూసి తమిళనాడు ప్రాంతంలో ఒక డైరీని ప్రారంభించి కూడా తిరిగి మూసేసిన పరిస్థితుందనేది గుర్తు చేస్తా ఉన్నా అటువంటి ఉత్తరాదికి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన డైరీని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు మీ కేసుల కోసమా మీ కమిషన్ల కోసమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈనాడు మనం చూసాం ఏ విధంగా మొన్న స్వయాన కేంద్ర సహకార శాఖ మంత్రి అయిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కర్ణాటకలో నందిని డైరీని అమూల్తో కలిసి పనిచేయాలని చెప్తే ఆ రాష్ట్రంలో ఏ విధంగా ఒక విప్లవం వచ్చిందో మనం చూడటం జరిగింది కర్ణాటక రాష్ట్రంలో నందిని బ్రాండ్ అనేది చాలా పెద్ద బ్రాండు ఆ రాష్ట్రం యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక అది దెబ్బతింటుందనే ఆ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తే బీజేపీ అధికారం కోల్పోయిన పరిస్థితి ఒకసారి గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నందిని ముద్దు అమూల్ వద్దు అని చెప్పి ఆ రాష్ట్రంలో ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కేంద్ర హోంశాఖ మంత్రికి స్వయాన లేఖ రాయటం జరిగింది అమూల్ యొక్క ప్రవేశం కానీ అమూల్ పాల సేకరణ కానీ సహకార స్ఫూర్తికి విరుద్ధం ఏదైతే డాక్టర్ కురియన్ గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో దేశంలో ఒక్క అమూల్ అమూల్ లాంటి దేశంలో చాలా రావాలని ప్రతి రాష్ట్రంలో సహకార డైరీలను ప్రారంభించారు ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ అమూల్ డైరీ ఉందని చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రి లేఖ రాయటం జరిగిందనేది కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మరి ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వందల కోట్ల విలువైన ఆస్తులు దారాదత్తం చేయటం వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము అమూల్ కోసం దారాదత్తం చేయటం వెయ్యి కోట్ల రూపాయల ఎన్సీడిసి నుంచి అప్పు తీసుకువచ్చి ఎన్ఆర్జీఎస్ కింద వందల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగులు ఖర్చు కట్టి బల్క్ కోసం కోట్లు తగలేసి దానిలో కమిషన్లు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీల్ని పునరుద్ధరించడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఇవాళ ఒక్కసారి నేను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా మీరు చిత్తూరు జిల్లా వెళ్ళారు నేను ఎక్కడో ప్లే కార్డ్ చూసా థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్తున్నారు దేనికి చెప్తున్నారో తెలుసా మీరు అధికారం ఉందనే అహంకారంతో చిత్తూరు జిల్లాలో లక్షకు మందికి పైగా మహిళలతో ఏర్పాటైన చిత్తూరు శ్రీజా డైరీ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్ ఎక్కడో తెలుసా తిరుపతి అమూల్ హెడ్ క్వార్టర్ ఎక్కడో తెలుసా గుజరాత్ లక్ష మంది మహిళలతో ప్రపంచంలో అతి పెద్ద మహిళ డైరీ అయిన శ్రీజా డైరీ చిత్తూరు డైరీలో ఉండి చిత్తూరు జిల్లాలో ఉండి లక్ష మంది మహిళల భాగస్వామ్యంతో నడుపుతా ఐదు లక్షల లీటర్ల పాలసేకరణకు రోజు చేస్తా వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ని సాధించిన ఆ మహిళా డైరీ మీకు కనపడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చే బదులు మరి ఆ జిల్లాకు సంబంధించిన శ్రీజ డైరీకి ఈ ఆస్తినిచ్చి ప్రభుత్వ సహకారం కనుక ఇచ్చుంటే ఖచ్చితంగా ఇది ఆ జిల్లాకు సంబంధించిన శ్రీజ డైరీ మరింత ఎదగదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ జిల్లాలో అదేదో పక్కింటి పెళ్ళాం మీద మోజుపడినట్టు ఈ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో మన కళ్ళ ముందున్న శ్రీజా డైరీ మన ముఖ్యమంత్రి కనపడదు కానీ ఎక్కడో ఉన్న అమూల్ మీద మటికి మన ముఖ్యమంత్రి గారు విపరీతమైన ప్రేమ వలక బోస్తా ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా గుజరాత్ రాష్ట్రానికి అమూల్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా మాట్లాడితే హెరిటేజ్ గురించి వీటన్నిటి గురించి అడుగుతా ఉంటారు నేను ఒకటే ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎక్కడైనా పాల ధర దోపిడీ కానీ శ్రమించి కష్టపడే మహిళా రైతు శ్రమ దోపిడీ కానీ ఎక్కడైనా జరుగుతూ ఉందంటే అది చిత్తూరు జిల్లాలో నీ మంత్రివర్గ సహచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన పీలర్ కాన్సరెన్స్లో జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో శ్రీజా డైరీకి సంబంధించిన పాల సేకరణ కేంద్రాలు కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసేయించిన ఘన చరిత్ర మీకుంది మరి అటువంటి పీలేర్లో నేను అడుగుతా ఉన్నా ఎందుకు అమూలుకు సంబంధించిన పాల సేకరణ కేంద్రాలు తెరవలేదు ఎందుకంటే ఈ దోపిడీ దేశంలో మాట్లాడితే ఇతరుల గురించి మాట్లాడే దో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అతి తక్కువ పాల ధరిస్తూ ఉంది నీ మంత్రికి సంబంధించిన శివశక్తి డైరీ నిన్న మొన్నటి వరకు శ్రమని దోపిడీ చేస్తూ ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఏరియాలో పాల సేకరణ ప్రాంతాల్లో మరి అమూల్ ద్వారా నేను ఏదో మార్పు తెచ్చా విప్లవం తెచ్చావనే నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఎందుకు పాల సేకరణ చేయలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే నీ వాళ్ళైతే చాలు వాళ్ళు ఏ దోపిడీ అయినా చేయొచ్చు మిగతా వాళ్ళ మీద మటికి మరి అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు విషప్రచారం చేయటం అనేది మీకు ఆనవాయితీగా మారిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కళ్ళు మూసుకున్నా తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారే కనపడతా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క ప్రజా వ్యతిరేక విధానాలుగా పోరాడుతుంది కాబట్టి ప్రజా చైతన్యంతో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది కాబట్టి ఈ పోరాటంలో అధికారం కోల్పోతామనే ఒక భయంతో ఈ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా